ముందుగా ప్రపంచ పిస్తా దినోత్సవం గురించి చెప్పుకుందాం. నట్స్ కొనాలనుకున్నప్పుడు మనం చాలా రకాలు ఆలోచిస్తాం, ఏది కొనాలి ఏది హెల్దీ అని. చాలా మంచి బాదం పప్పులను ఎక్కువగా కొంటుంటారు, ఇవి ఆరోగ్యానికి మంచివని. అయితే ఈ నట్స్ లో మరో హెల్దీ నట్స్ కూడా ఉంటాయండి, అవే పిస్తా పప్పులు. అవును, ప్రోటీన్ హెల్దీ ఫ్రూట్స్ కు గొప్ప మూలమైన ఈ పప్పులు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ ఈ పప్పుల చుట్టూ కొన్ని అపోహలు ఉన్నాయి, అవేంటి, అసలు నిజాలు ఏంటి, ఇవన్నీ ఇప్పుడు ఆర్టికల్లో క్లియర్ గా చెప్పుకుందాం. గుండె జబ్బులకు దూరం, యాంటీ యాక్సిడెంట్స్ బాడీకి చాలా ముఖ్యం. ఇవి క్యాన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గించడంలో కీ రోల్ పోషిస్తాయి. అంతేకాదు, ఇందులోని ఫాల్ఫెన్స్ నట్స్, టోలేఫెరనోల్స్ గుండె జబ్బుల నుంచి కాపాడతాయని నిపుణులు చెప్తున్నారు. కార్నల్ యూనివర్సిటీ పత్రికలో పిస్తా పప్పుల గురించి ప్రత్యేకంగా చర్చించింది. పిస్తా పప్పులు ఎక్కువ పోషకాలు, యాంటీ యాక్సిడెంట్స్ ని కలిగి ఉంటాయి. నిజానికి బ్లూబెర్రీస్, దానిమ్మ పండ్లు, చెర్రీస్, రెడ్ వైన్ సహా ప్రసిద్ధ యాంటీ యాక్సిడెంట్ ఉన్న ఆహారాలకు పిస్తా యాంటీ యాక్సిడెంట్స్ ఉన్న ప్రత్యర్థిగా ఉంటుంది. అమెరికన్ పిస్తాలు యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే అతి కొద్ది ఆహారాలలో ఒకటి. ఇవి పూర్తి ప్రోటీన్ కూడా. కాలిఫోర్నియాలో పండించిన పిస్తా పప్పుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తెలిసింది. వీటితో పాటు మీ శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఈ రకమైన ప్రోటీన్స్ జంతువు వనరుల నుంచి మాత్రమే లభిస్తాయి. పిస్తా పప్పులు ప్రోటీన్ కు సహజ మూలం. ఇక అదే విధంగా అమెరికన్ పిస్తా పప్పులు వాటి నాణ్యత కారణంగా ఫేమస్ అయ్యాయి. వీటిని షిఫ్టింగ్ చేయటానికి ముందే యుఎస్ ఎఫ్డిఏ ప్రమాణాలను కలిగి ఉంటుందని, కొలెస్ట్రాల్ దూరం, పిస్తాలు తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గి రక్తపోటు మెరుగ్గా మారుతుంది, దీంతో చాలా సమస్యలు దూరం అవుతాయి. పిస్తా బ్లడ్ లిపిడ్స్ ఎన్నో అధ్యయనాలు ఆహారంలో క్యాలరీల భాగాన్ని భర్తీ చేస్తాయి. అదేవిధంగా వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వీటిని తెలుసుకోవడం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుంది. అయితే 21 అధ్యయనాల సమీక్ష ప్రకారం పిస్తా తినడం వల్ల సిస్టోలిక్ రక్తపోటు, డయాలసిస్టిక్కి రక్తపోటు కొంత మేరకు తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. '1975 భారతదేశంలో మొదటి గాలిపటాల మ్యూజియం శంకర కేంద్రాన్ని అహ్మదాబాద్లో ప్రారంభం. 2019 ఫిబ్రవరి 26 తెల్లవారుజామున సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై దాడి చేసిన 12 రోజుల తర్వాత భారత వైమానిక దళం జెట్లు బలకోట్ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తన్ఖ్వాలోని జేఈఎం శిబిరంపై బాంబు దాడులు చేశాయి. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం తర్వాత తన యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటడం ఇదే మొదటిసారి. 2008 అణ్వాయుధాలను మోసగాళ్ళు గల బ్లాస్టింగ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. '2012 ఫోన్ హ్యాంకింగ్ విధానం కారణంగా మూసివేయబడిన న్యూస్ ఆఫ్ ది వరల్డ్ కొత్త సహకారంతో ది సన్ ఆఫ్ సండేతో భర్తీ చేయబడుతుందని ప్రకటించింది. 2013 ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, యూకే ప్రతినిధులతో పాటు ఇరాన్ అధికారులు చర్చించారు. 2014 ఈ నెల ప్రారంభంలో వందలాది లైబ్రరీ సిస్టమ్స్ కాపీలను నాశనం చేసిన సామూహిక విధ్వంసక సంఘటన తర్వాత అనే ఫ్రాంక్కు సంబంధించిన 300 పుస్తకాలను ఇజ్రాయెల్ రాయభార కార్యాలయం టోక్యో లైబ్రరీకు విరాళంగా ఇచ్చింది. దీనిపై పోలీసులు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. విక్టర్ మేరీ హ్యూంగో ఒక ఫ్రెంచ్ కవి, నవల రచయిత, భావవాద నటక రచయిత. అయితే 60 సంవత్సరాలుగా పైగా సాగిన సాహిత్య జీవితంలో సాధారణంగా వ్యంగ్యాలు, ఇతిహాసాలు, తాత్కాలిక కవితలు, ఎపిగ్రామ్స్, నవలలు, చరిత్ర విమర్శకాత్మక వ్యసనాలు, రాజకీయ ప్రసంగాలు, అంత్యక్రియల ప్రసంగాలు, డైరీలు, బహిరంగ ప్రైవేట్ ఉత్తరాలు, పద్య నాటకాలు, గద్య నాటకాలు వంటి అనేక రకాల సాహిత్య ప్రక్రియలో అనేక రచనలు చేశాడు విక్టర్ మేరీ హ్యూంగో. 1802 ఫిబ్రవరి 26 ఫ్రాంచి కాంటే తూర్పు ప్రాంతంలోని బెసాన్స్కోలో జన్మించాడు. నేవీ పోలియన్ సైన్యంలో జనరల్ అయిన సొసేఫ్ లియోపోర్ట్ సిగ్స్టాబర్గ్ హ్యూంగో, సోఫీ టుబుచెట్ లంగు 3 కుమారుల్లో అతడు చివరివాడు. లేవీ స్ట్రాస్ అమెరికాకి వలస వచ్చి బ్లూ జీన్స్ ని రూపొందించిన తొలి సంస్థ లేవీ స్ట్రాస్ అండ్ కోని 1953 కాలిఫోర్నియాకి చెందిన అసాస్ ఫ్రాన్స్ కోని నెలకొల్పిన ఒక జర్మన్ యూదు. లేవీ స్ట్రాస్ ఫిబ్రవరి 26 1929 బుటెన్ హయా బవేరియా రాజధాని జర్మన్ కాన్ఫరెన్స్లో జన్మించాడు. 1970 జాకబ్ డేవిస్ అనే నేవాడోకు చెందిన దర్జీ మగవారు పనిచేసే వేలల్లో వేసుకునే
ప్యాన్లలో ఒత్తిడికి గురి అయ్యే ప్రదేశాలకు గుర్తించాడు. ఈ ప్రక్రియకి పేటెంట్ పొందాలనుకున్నాడు, కానీ తన వ్యాపారానికి ఒక భాగస్వామి కావాలనుకున్నాడు. హేమలత లవణం సమాజ సేవకురాలు, తెలుగు కవి గుర్రం జాష్వా కుమార్తె. హేమలత గుంటూరు జిల్లా మెనుకొండలో జాష్వా మరియమ్మ దంపతులకు 1932 ఫిబ్రవరి 26న ఆఖరి సంతానంగా జన్మించింది. ఈమె ప్రాథమిక మాధ్యమిక విద్య గుంటూరులో సాగింది. మద్రాస్ క్వీన్స్ కళాశాలలో బిఏ చదివి బంగారు పతకాన్ని పొందింది. శాస్తికత్వం, ప్రజాస్వామ్య విలువలు, గాంధేయవాదం, ఈ మూడు విలువలకు కట్టుబడిన గోపరాజు రామచంద్రారావు కుమారుడు గోపరాజు లవణంలో ఆమె వివాహం జరిగింది. వర్ణ విభేదాలను అధిగమించి జరిగిన ఆమె వివాహం అప్పట్లో సంచలనంగా కలిగింది. శివాజీ రాజా తెలుగు సినిమా టీవీ నటుడు. నటుడుగా 1985 చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీ రాజా 2010 చిత్రాలకు పైగానే నటించాడు. ఎంవి రఘు దర్శకత్వంలో కొల్లపూడి రాసిన కళ్ళు అనే నాటిక ఆధారంగా రూపొందించిన అదే పెరుగుల చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు స్వీకరించాడు. పెళ్లి సందడి, సిసింద్ర, ఘటోత్కచుడు, మురారి, శంకర్ దాదా, ఎంబీబీఎస్ లాంటి సినిమాలలో చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించారు. శివాజీ రాజా ఫిబ్రవరి 26, 1962 రామరాజు చంద్రావతి దంపతులకు జన్మించారు. ఎలకాన వేణుగోపాలరావు ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రికెట్ ఆటగాడు. ఇతను భారత జాతీయ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించారు. అలాగే రంజీలలో ఆంధ్ర క్రికెట్ జట్టుకు 2020 పోటీలలో ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్నాడు. అయితే ఎలాగా వేణుగోపాలరావు ఫిబ్రవరి 26, 1982 విశాఖపట్నంలో జన్మించాడు. కుడి చెయ్యి వాటము, ఇతని బ్యాటింగ్ శైలి కుడి చెయ్యి ఆప్ స్విన్ బౌలింగ్ శైలి కలిగి ఉన్నాడు. ఇతడు 1998, 2007 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున ఆడాడు. తర్వాత 2007, 2008 మధ్యకాలంన మహారాష్ట్ర తరపున, ప్రస్తుతం రాజస్థాన్ జట్టు తరపున ఆడుతున్నాడు. మన్మోహన్ కృష్ణ ప్రముఖ భారతీయ చలనచిత్ర నటుడు మరియు దర్శకుడు. అతను 4 దశాబ్దాలుగా హిందీ చిత్రాలలో ఎక్కువగా క్యారెక్టర్ నటుడిగా పనిచేశాడు. అతను భౌతిక శాస్త్రంలో ప్రొఫెసర్గా తన వృత్తిని ప్రారంభించాడు మరియు భౌతిక శాస్త్రంలో మాస్టర్ డిగ్రీని పొందాడు. అతను రేడియో షో క్యాబ్రటీస్ పువారి అనే పాటల పోటీకి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఎన్జీ బార్మన్ సంగీతం అందించిన దేవ్ ఆనంద్ చిత్రం ఆఫీస్లో మన్మోహన్ కృష్ణ 26, 1922 జన్మించారు. అతను చోప్రా సోదరులకు ఇష్టమైనవాడు మరియు వారు దర్శకత్వం వహించిన మరియు నిర్మించిన సినిమాల్లో చిన్న లేదా పెద్ద పాత్రలు పోషించాడు. దివా, త్రిశూల్, దాగ్, హమ్రాజ్, జోషిల, కనుల్, సాధన, కాలాపత్తర్, దుల్కాపుల్, వ్యక్త్ మరియు నాయర్ డోరి కొన్ని ఉదాహరణలు. సో ఇదండి ఇవాళ బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటున్నాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.